హరి ఓం నమో నమోనమ ఈరోజు మనం కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్గా మీకు అనిపించవచ్చు ఇంకా మన యొక్క అజెండాకి పూర్తిగా విరుద్ధమైన టాపిక్గా మీకు అనిపించవచ్చు కానీ ఇది నూటికి నూరు శాతం ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవలసిన విషయం ఎందుకు అంటే రాజకీయాల గురించి మన ఛానల్ చెప్పాల్సిన అవసరం లేదు మన యొక్క ఉద్దేశం హిందువుల సంక్షేమం హిందువుల సంక్షేమానికి రాజకీయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది హిందువులు తమకు నిజంగా మేలు చేసే వాళ్ళకే ఓట్లు వేయాలి అంతేకాని కొన్ని సెంటిమెంట్లతోనో ఆయింటిమెంట్లతోనో ముడిపెట్టుకొని వాళ్ళ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకూడదనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను నేను ఏ రాజకీయ పార్టీకి ఎండోర్స్ చేసుకోలేదు అలా చేసుకున్నట్టుగా మీరు నా మీద ముద్ర వేసిన నా గురించి ఏమనుకున్నా నాకైతే ఏం ఇబ్బంది లేదు నేను ఓన్లీ నిజాలను నిర్భయంగా చెప్పి హిందువుల్ని చైతన్యవంతం చేయడం మాత్రమే మా యొక్క ఉద్దేశము అంతేగాని ఎవరిని కించపరచడం విమర్శించడం మా యొక్క ఉద్దేశం కాదు ఇక విషయానికి వస్తే నేను కూడా జనసేన పార్టీ మీద మంచి అభిమానం కలిగి ఉండేవాడిని నా అభిమానం అంతా కూడా పూర్తిగా బొమ్మైపోయింది హిందువులకు ఎలాగూ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం లేదు కాబట్టి జనసేన పార్టీ మంచి గట్టి పోటీ ఇస్తుంది ఈసారి అని జనసేన పార్టీకి నేను మంచి అభిమానిగా ఉండేవాడిని కానీ జనసేన పార్టీలో అటు పార్టీ అధిష్టానంలోను మరియు ఆ పార్టీలోని ముఖ్యమైన లీడర్లలోనూ హిందూ ద్రోహులు హిందూ దేవుళ్ళని నిరంతరం తిట్టేవాళ్ళు హిందువులను దూషించేవాళ్ళు ఇంకా క్రైస్తవ మాఫియా యొక్క లీడర్లందరూ కూడా వచ్చి చేరిపోయారు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ యొక్క అసలు స్వరూపాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా తెలుసుకోవాలి గుడ్డిగా మీరు ఎవరిని ఫాలో అవుద్దండి పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్ స్టారు ఇంకా ఆయన యొక్క నటన ఆయన యొక్క డైలాగ్ డెలివరీ అద్భుతం పరమాద్భుతం అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన సినిమా కనుక తీసి రిలీజ్ చేస్తే అది ఎంత ఖర్చైనా సరే నేను వెళ్ళి మొదటి షో చూసి వస్తాను నేను ఆయనకి గొప్ప అభిమాని ఎందుకంటే ఆయన సూపర్గా నటిస్తారు అంతవరకే నా యొక్క అభిమానం ఇక ఓటు వేయాల్సి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ కూడా నేను నా కుటుంబము హిందూ సమాజము మన దేశం యొక్క సంక్షేమాన్ని ఆలోచించి ఓటేస్తాను సినిమా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు చూస్తానేమో కానీ ఓటు వేయాలన్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు బాగా నటించారని మాత్రం నేను ఓటు వేయను హిందువులందరూ కూడా ఈ విధంగానే మీరు ఆలోచించాలి ఒక ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఏదైనా చిన్న పని చేసి పెట్టమంటే నాకేంటి అని అడుగుతాడు ఆ విధంగా ఈరోజు మీరందరూ కూడా హిందువులందరూ కూడా మాకేంటి మా యొక్క సంక్షేమానికి నువ్వేం చేస్తావు అని నిలదీసి ప్రతి నాయకుడిని కూడా ప్రశ్నించాలి ఎవరైనా సరే కొత్తగా వచ్చి ఓట్లు అడిగినప్పుడు ప్రశ్నించాలి అలా ప్రశ్నించినప్పుడే మనకేదైనా జరుగుతుంది మీరు ప్రశ్నించకుండా ఆహా వాళ్ళు బాగా నటిస్తారనో లేదా వాళ్ళు మంచి వాళ్ళనో అందంగా ఉన్నారనో లేదా వాళ్ళని నిజాయితీ పరులను లేదా వాళ్ళు గుడికెళ్ళి పెట్టి బొట్లు పెట్టుకుంటున్నారనో ఇంకా అదనో ఇదనో మీరు ఓట్లు వేస్తే మన పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది రాబోయే రోజులు అనేవి మామూలుగా లేవండి అసలు ఊహించలేని విధంగా ఉంటుంది ఉంటుందన్నమాట రాబోయే రోజులు ఇప్పుడు ఈ పార్టీ గెలిస్తేనే నాలుగు దేవాలయాలు పగలగొట్టారు ఒ ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు దేవాలయాలు పగలగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది నిజానికి పెద్ద విషయం కాదు పోలీసులు తలుచుకుంటే బ్యాంకులో దొంగతనం చేసిన వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకొని ఆ డబ్బు మొత్తం రికవర్ చేయగలిగినటువంటి సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ మన దగ్గర ఉంది కానీ ఇప్పటికీ దేవాలయాల మీద దాడి జరిగితే ఒకరిని కూడా అరెస్ట్ చేయడం లేదు అంటే వ్యవస్థ సరిగానే ఉన్న దాని వ్యవస్థను నడిపించేటువంటి నాయకులు సరిగా లేరని దాని యొక్క అర్థం ఇక్కడ మన ఇప్పుడు అధికార పార్టీ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఓపెన్గా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకున్నప్పుడు హిందువులందరికీ తెలిసిపోతుంది వీళ్ళు హిందూ వ్యతిరేకులా కాదా అని కానీ అవతల రెండు పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలో వాళ్ళు మేము హిందువులు అని తొడ తొడలు కొడుతున్నారు కానీ వీళ్ళు కూడా హిందువులకు వెన్నుపోటే పొడుస్తున్నారు ఉదాహరణకు విధంగా హిందువులకు వెన్నుపోటు పొడిచి ఒక ఔరంగజేబు వారసుడులాగా ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో సారీ ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో అప్పుడు వెంటనే ఉర్దూ యూనివర్సిటీ కట్టి నెల్లూరులో జరిగేటువంటి శవాల పండుగైన ఆ రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించాడో అప్పుడు ఆయన సంగతి మనకు అర్థమైపోయింది ఇప్పుడు కొత్తగా పవర్ స్టార్ గారు వచ్చి పార్టీ పెట్టారు నేను ముందుగానే చెప్తున్నాను ఆయనకి నేను అభిమానే కానీ పార్టీ విషయానికి వస్తే కరాఖండిగా హిందువులకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది విశ్లేషణ అయితే నేను చెప్పబోతున్నాను మొట్టమొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఆయన రాసిన పుస్తకమే పవనిజం పవనిజం అంటే ఏమిటో ఏ అదే కొత్త ఐడియాలజీ కొత్త ఇజం కాదు అది పచ్చి కమ్యూనిజం మీరు కావాలంటే పవనిజం అంతా చదువుకోండి కమ్యూనిజమే అందుకే పార్టీ పెట్టిన తర్వాత మన పవర్ స్టార్ గారు మొట్టమొదటిగా చేతులు కలిపింది కమ్యూనిస్టులతో పవర్ స్టార్ గారి ఐడియాలజీ కమ్యూనిజం యొక్క మరొక రూపం అంతే ఇంక అంతకుమించి నాకైతే ఏమీ కనిపించలేదు అంతేకాకుండా పవర్ స్టార్ గారికి ఈ ఐడియాలజికల్ గైడెన్స్ ఇస్తున్నటువంటి కొంతమంది ఇటు త్రివిక్రమ్ గారు కావచ్చు ఇంకొంతమంది కూడా వెనకాల ఉన్నారు వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే అంతేకాకుండా ఇప్పుడు ఆ పార్టీలో ప్రముఖమైన పదవుల్లో కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టులు కరుడు కట్టిన హిందూ ద్వేషులు వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకా హిందువులకు మామూలుగా వాళ్ళు డ్యామేజ్ అనేది చేయరు రకరకాలుగా బహిరంగంగా హిందూ దేవుళ్ళని విమర్శిస్తూ ఉన్నారు ఈ మధ్య ఈ సిపిఐ నారాయణ అనేటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ లీడరు అతను దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే అతను పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి అరే బొమ్మలు పగల కొడితే ఏంటి మీరు గందరగోళం చేస్తున్నారు అంటాడు అతను నారాయణ అని పేరు పెట్టుకుంటాడు మళ్ళీ హిందూ దేవాలయాలు పగలగొడితే ఈ విధంగా పుండు మీద కారం జల్లినట్టుగా ఈ విధంగా అతను ఇంత అవమానంగా మాట్లాడతాడు అటువంటి హిందూ ద్రోహులతో వెధవలతో వెళ్ళి మన జనసేన పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు మళ్ళీ మేము హిందువులకు సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడతారు కేవలం ఒకటి రెండు సంఘటనలో మాత్రమే అక్కడ దుర్గా దుర్గాదేవి దేవాలయం దగ్గర కింద కృష్ణానదిలో ఏదో కొన్ని బాప్తిజం చేసినప్పుడు కొన్ని సంఘటనల్లో మన పవర్ స్టార్ గారు అది తప్పు అన్నట్టుగా హిందువులకు అనుకూలంగా ఏదో రెండు మాటలు మాట్లాడి సైలెంట్ అయిపోయారు ఇక అంతకుమించి ఆయన దాని గురించి ఎటువంటి పోరాటం చేయలేదు ఏమీ చేయలేదు ఇది మీరు గమనించుకోవాలి జస్ట్ ఒకటి రెండు సంఘటనలను బట్టి ఇది హిందువుల పార్టీ హిందువులకు అనుకూలంగా చేస్తారు అని మీరు ఏ విధంగా కూడా భ్రమ భ్రమలు పడవద్దు ఇక తరువాత అతి ముఖ్యమైన విషయం మహాసేన రాజేష్ గారు ఆయన గురించి నేను మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఒకసారి శివశక్తి ఛానల్కి వెళ్ళి చూసుకోవచ్చు శివశక్తి ఛానల్లో ఈ రాజేష్ గారు ఏ విధంగా హిందూ దేవుళ్లను ఇంకా హిందూ మతాన్ని అవమానిస్తూ మాట్లాడడము తర్వాత దానికి శివశక్తి వాళ్ళు కౌంటర్లు ఇవ్వడము మీరు చూసే ఉంటారు ఈ విధంగా హిందూ దేవుళ్లను దేవీ దేవతలను ఇంకా హిందూ స్వామీజీలను బహిరంగంగా పబ్లిక్గా సోషల్ మీడియా వేదికగా చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఈ రాజేష్ ఈ మధ్య స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మన చిన్నజీయ స్వామి గారు పెద్ద కార్యక్రమం చేస్తే చిన్నజీయ స్వామి టెన్త్ క్లాస్ చదువుకున్నాడని ఆయనకేమీ రావని రకరకాలుగా దరిదాపు ఒక నెల రోజుల పాటు ఆ కార్యక్రమం జరిగినంతసేపు చిన్నజీయస్వామిని తిడుతూనే ఉన్నాడు ఇటువంటి ఒక హిందూ ద్వేషిని ఈరోజు పార్టీలో పెట్టుకొని అది కూడా పార్టీలో అతి ముఖ్యమైన పాత్రలో ముఖ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్లో పార్టీకి ఫ్రంట్ ఫేస్గా పార్టీ యొక్క లీడర్గా అన్అఫీషియల్ పార్టీ యొక్క పబ్లిక్ స్పోక్స్ పర్సన్గా పని ఇలా పని చేపిస్తున్నారనమాట అంటే పవన్ కళ్యాణ్ గారికి హిందువుల యొక్క సంక్షేమం అవసరం లేదు ఆయనకి కావాల్సింది ఓట్లు మాత్రమే ఇప్పుడు రాజేష్ గారు ఆయన క్రైస్తవుల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టున్నారు ఆయన కనుక నా పార్టీలో పెట్టుకుంటే నాకు కొన్ని కొన్ని క్రైస్తవుల ఓట్లు వస్తాయనుకున్నట్టుగా ఉన్నారు ఇప్పుడు క్రైస్తవుల ఓట్ల కోసం మీరు ఏమైనా చేసుకోండి పర్లేదు హిందూ దేవుళ్ళని తిట్టేటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి మీరు మీ పార్టీలో పెట్టి బహిరంగంగా హిందువులని అవమానించడమే మీరు మీ యొక్క ఉద్దేశం ఏమిటి హిందువులు హిందూ దేవుళ్ళని ఎవరు తిట్టినా వాళ్ళని మేము సపోర్ట్ చేసినా మమ్మల్ని పట్టించుకోరన్న ఉద్దేశమే కదా ఇదే విధంగా రేపు కమ్యూనిస్టుల్లో ఎంతోమంది మన దేవుళ్ళని తిట్టే తిట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు అదేవిధంగా ఇంకా కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారు ఇలా హిందూ దేవుళ్ళని వ్యతిరేకించే వాళ్ళందరినీ మీ పార్టీలో పెట్టుకొని అప్పుడప్పుడు దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు కొన్ని విషయాలు జరిగినప్పుడు హిందువులకు అనుకూలంగా మాట్లాడి మాది హిందువుల పార్టీయే అన్నట్టుగా ఒక సూడో ఇమేజ్ కల్పించేసి హిందువులను మోసం చేసి హిందూ ఓట్ బ్యాంకును కూడా కొళ్ళ కొట్టాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పార్టీకి పెద్ద బలము లేదు పెద్ద మెజారిటీ లేదు ఇప్పుడే పార్టీ ఇలా ఉంటే రేపు పార్టీ బలపడే అధికారంలోకి వచ్చిన తర్వాత సపోజ్ అనుకోండి ఈ మహాసేన రాజేషే అతనికి ఒక మంత్రి పదవి ఇస్తారు దేవాదాయ శాఖ మంత్రి పదవో లేదంటే టీటీడీ గాను చేస్తారు అప్పుడు అతను ఎటువంటి పనులు చేస్తాడనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను పవర్ లేనప్పుడే ఇటువంటి పనులు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే పవర్ ఇస్తే ఏమవుతుంది అనేది మీరు మీ ఊహకే వది వదిలేస్తూ ఉన్నాను ఇలా పార్టీని నడుపుకోండి మీరు సంక్షేమ పథకాలు పెట్టండి ఇబ్బంది లేదు హిందువులకు ఇలా వ్యతిరేకంగా మాట్లాడే హిందూ ద్రోహుల్ని పార్టీలో ఇలా పబ్లిక్గా ఒక లీడర్గా పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి అటు వైసీపీ వాళ్ళు క్లియర్గా ఉన్నారు మేము క్రైస్తవులను ప్రకటించుకున్నారు ఇటు టీడీపీ వాళ్ళు ప్రకటించుకోకపోయినప్పటికీ మేము మైనారిటీ సంక్షేమం అని వాళ్ళు ఓటేశారు ఇప్పుడు మిగిలిన ఈ కొత్త పార్టీ అయినా సరే హిందువుల తరపున పక్షాన నిలబడి బీజేపీ లాగా హిందువులకి ప్రొటెక్షన్గా పనిచేస్తుందా అన్న ఒక చిన్న హోప్ అయితే ఉండేది ఆ హోప్ అనేది ఇక వదిలేయవచ్చు ఇది పూర్తిగా ఒక సూడో కమ్యూనిస్ట్ పార్టీ అని నాకైతే అర్థమైపోయింది ఇక మీరు కూడా ఈ పార్టీ యొక్క అజెండాను వస్తే మేనిఫెస్టోను కూడా చూసుకోండి ఇది పూర్తిగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లాగానే ఉండబోతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు కావాలంటే మీరు కూడా ఆ పార్టీ లీడర్స్తో మాట్లాడండి సరే ఫైనల్గా ఈ పా ఇప్పుడు ఈ పార్టీ తరపున నేను పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా అభిమానిని మాత్రమే పార్టీకి ఏ మాత్రం అభిమానిని కాదు పార్టీని నేను పబ్లిక్గా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పుడు మీ పార్టీకి ఒక హిందువుగా నేను ఎందుకు ఓటేయాలి నా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఇంకా ఉదయం లేస్తే పాస్టర్లు అందరూ మత మార్పిడులు చేస్తున్నారు సోషల్ మీడియాలోకి వచ్చేసి మా దేవుళ్ళని తిడుతున్నారు ఇప్పుడు నాకు ఒక హిందువుగా నాకు రక్షణ కల్పించాలి మత బలవంతపు మత మార్పిడిని అరికట్టాలి నేను డిమాండ్ చేసేవి రెండే రెండు మా దేవాలయాల్ని ప్రభుత్వం చరణించి విడిపించి వాటిని హిందూ మత పెద్దలకు అప్పగించాలి తరువాత హిందూ దేవాలయాల యొక్క మేనేజ్మెంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు తర్వాత బలవంతపు మత మార్పిడి చట్టాలు నిషేధించాలి ఈ డిమాండ్స్లో ఏవైనా సరే జనసేన పార్టీ వాళ్ళు టేకప్ చేసి మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టుకోగలరా తర్వాత హిందూ దేవుణ్ణి తిట్టే వాళ్ళందరినీ కూడా మీ పార్టీ నుంచి తొలగించాలి ఇలా మీరు ఒక ప్రో హిందూ పార్టీగా మారితే నేను మాత్రమే కాదు మాలా దేశం కోసం ధర్మం కోసం పా పోరాడే సోషల్ మీడియాలోని అందరం కూడా మీకు మేము బహిరంగంగా సపోర్ట్ చేస్తాము మీకు మా సపోర్ట్ కావాలి అంటే మీరు హిందూ సంక్ష హిందువుల యొక్క సంక్షేమం కోసం నిస్వార్థంగా పూర్తిగా పారదర్శకంగా పనిచేయాలి అలా మీరు మీ అజెండాని మలుచుకోగలిగితే మేము మీ పార్టీకి సపోర్ట్ చేసేదానికి రెడీగా ఉన్నాము ఎలాగూ ఇటు టీడీపీ పార్టీ కావచ్చు ఇంకొక అధికార పార్టీ కావచ్చు వాళ్ళైతే ఇటువంటి డిమాండ్లని అకామిడేట్ చేసేదానికి రెడీగా లేరు మరి మీరున్నారా లేదా మేము మా కమ్యూనిస్టు కుళ్ళిపోయిన కమ్యూనిస్టు ఐడియాలజీ పట్టుకొని వేలాడతామంటారా వేడాలండి వేలాడండి మాకైతే ఇబ్బంది లేదు కానీ దయచేసి మాదొక ప్రో హిందూ పార్టీ అని ఒక సూడో ఇమేజ్ మాత్రం కల్పించవద్దు హరి ఓం